మన ఆరాధనకు సహాయకరముగా దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము లేపబడెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనము పాపముల విషయమై చని నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను ప్రాణం మీద మోసుకొని. గురించి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట ఆయన అందరి కొరకు పొందినందుకు నిశ్చయించుకొనుచున్నాను. దేవుడు చదవండిన లేఖన భాగాలను మన ఆరాధనకు ప్రోత్సాహకరముగా ఆశీర్వదించి మొదటిగా మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు చదువు. ముఖ్యంగా 3వ వచనంలో మనం చూస్తే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మనమందరము బెరలవనే ప్రవతప్రియం, మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అది నిత్య నరకాగ్ని ఉండము, అది మన స్థితి, మన గతి. ఆ దేవాది దేవుడు ప్రేమ గలవాడు కనుక మనము మన పాపములను కట్టి శిక్షక నిత్య జీవం పొందాలని ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. ఒకవేళ యేసు ప్రభువు మన పాపముల నిమిత్తం మృతి పొందకపోయి ఉంటే గనక మనం అందరము దేవుని ఉగ్రతకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో చిన్నపాటి సమస్యలు, శోధనలు, ఇరుకులు తాళలేనట్టుగా మనం ఉన్నాం. మన పాపములను బట్టి మనకు రాబోయే ఉగ్రత, శిక్ష అనేది ఒకటి ఉందా లేదా? వాక్యంలో ఉంది రోమ 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్నారు. అంటే క్రీస్తు యేసు నందు లేని వారికి, క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచని వారికి, క్రీస్తు శిలువను ఆశ్రయించని వారికి శిక్ష ఉంది. శిక్ష ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళ రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారు మనం తెసలోనికలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే సువార్తకు లోబడని వారికి ప్రతి దండన ఉన్నది అని అక్కడ ఉన్నది. చూడండి కొరింథీయులకు రాసిన తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 6-8 కలిసి ఉన్నాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు. చూసారా, దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు. ప్రతిదండన ఉన్నది సువార్తకు లోబడని వారికి. పాప క్షమాపణ పొందని వారికి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని వారికి,
మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేమగల దేవుడు మనము నశించడం నాశనం అవడం నరకాగ్ని పాలు అవడము ఇష్టం లేని దేవుడు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు లేఖనముల ప్రకారం లేఖనములో అలా ఏముంది ఏంటి లేఖనములో రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ఎబ్రీ పత్రిక 9:22 ప్రకారం మరి ఆ రక్తం చిందించబడాలి పాపాల కొరకు అది అనమాట లేఖనం లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడవది ఆయన సమాధిలోనే ఉండి ఉంటే ఆయన మన పాప పరిహారం కోసం పొందిన ఆ మరణం ఆ ప్రాయశ్చిత్తం నిరర్థకమైపోయేది ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి కనుక ఆయన మన కోసం చేసిన బలియాగా దేవుడు అంగీకరించాడని అర్థం దేవుడు ఆమోదించాడని అర్థం కాబట్టి యేసు ప్రభు మన పాపముల నిమిత్తం మృతి నుండడం వలన మనకు శిక్ష తప్పింది మనకు దండన తప్పింది యుగ యుగాలు ఆరని అగ్నిలో అంగలార్చవలసిన రొమ్ము కొట్టుకోవాల్సిన పండ్లు కొరకు కొరుకుతూ ఉండవలసిన ఆ దుస్థితి దుర్గతి తప్పింది ఇంత గొప్ప రక్షణ నీకు వచ్చింది నాకు వచ్చింది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన మరి అంత గొప్ప రక్షణ పొందిన మనము ఎట్లా ఇప్పుడు ఉండాలని ఎందుకు ఆయన అలాగా మృతి చెందాడు అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు ఒకటో పేతురు 2:21-24 ఇంకా ఆయన ఎందుకు అలా మృతి పొందాడంటే 24 మనము పాపముల విషయమై చనిపోయి ఆయన ఎందుకు మృతి పొందాడు అంటే మనము పాపముల విషయమై చనిపోయి మన పాపాల కోసం ప్రభు చనిపోయాడు కదా కాబట్టి ఇక మనము పాపముల విషయమై మనం చచ్చిపోయాం పాపముల విషయమై చనిపోయి అంటే పాపము చేయడానికి ఇక మనము సజీవులుగా ఉండకూడదు నేను ఇదివరకు చేసిన పాప కార్యాలు మళ్ళా చేయాలి అనే ఆలోచన మనకి రాకూడదు యేసు ప్రభుని నమ్ముకోకముందు ఏ ఏ పాప కార్యాలు పాపపు అలవాట్లో మీరు ఉన్నారు అవన్నీ మళ్ళా చేయాలి మళ్ళా చేయాలి అనే ఆశ ఆసక్తి మళ్ళా ఉండకూడదు పాపాలకి చచ్చిపోవాలి మనం పాపముల విషయమై చచ్చిపోవాలి పౌలు అదే కదా అంటున్నారు ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు ఇక నేను జీవించే మిగిలిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన తాను అప్పగించుకున్న ఆ ప్రభువు కోసమే ఇక నేను జీవించేది ఇక నేను పాత పౌలును కాదు నేను పాత వ్యక్తిని కాదు పాతవి గతించను ఇదిగో కొత్త వాయుము అనుంది అట్లా మనం జీవించాలని ఆయన మన కోసం చచ్చిపోయారు అలా మనం పాత పాప జీవితం జీవించే మాత్రం దానికి ఆయన చచ్చిపోలేదు పిల్లాన్ని 1,000 రూపాయలు ఫీజు కట్టించి కాలేజీలో చేరిస్తే వాడు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకి సరదాలకు తిరుగుతుంటే ఎందుకు ఆ మాత్రం ఆ ఫీజు కట్టడం మనం వాడి కోసం ప్రయాసపడడం మనం మార్చుకొని వాడికి బట్టలని అదని ఇదని తీసేయడం ఇంకా దాన్ని బాగా బాధేస్తుందా లేదా మనకి అట్లాగే ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ఈ కోసం నా కోసం ఆయన చిందిస్తే మరలా మనం పాపం చేస్తూ జీవించే మాత్రం దానికి ఆయన ఎందుకు చచ్చిపోవాలి
मन पापम विषय में चलिपोई नीति विषय में जीवित मन पापम मन मीद मोस मन इक आये मन पापाल कोसम चचिपोयाडंटे मन इंका पापाल चचिपोई नीति का जीविस्ता जीवी अने उदेश आज चल मन आूतन जीवित आूतन व्यक्त मन मारक मैं आज पड़ने प्रयास व्यर्थमे कड़न प्रयास की फल दी अलग दंग सिल दंग पश्चाता पड़ा मारपोया और पापि मार मनते पर्वक सतोष देवदूत सतोष आय क्षण दंग परिवर्तन बटी आय चाटी सतृप्ति कल पड़न बाध अवमान निंद की जन प्रतिफल फल दिखा अलगे मनोर मन पात जीवता पाप जीवता माने नीति पर्व मन जीवन आरंभिस्ते मन बटी लोक इतना तागो तिगो तिटो आने अलावा इपड़ एंत मारो एंत मारे यशुप्रभु नम्मक आभु पापा चलिया आ सत्या नम्मी मारकोचिंदी अकम देवने अला का अट्ला क्रैस्तव व्रायबड़न प्रकार मिम्मन बटे कदा ना नाम अन्नज मध्य दूषम पड़ती मन पट वार मन पापम विषय में चलिए नीति विषय में जीवन आये ताने तरीर मुझे मन पापम बाहर मैं रास रो पत्र पद इवर जीवन यशुप्रभु इवर सजीव एटा जीवन इकद तम कोस जीवन मन मन कोसम जीवन सरपद आ पन पन सकते దేవుని సన్నిధికి అచ్చం రావట్లేదు స్వామి కార్యం సకార్యం చక్కబెట్టుకొని వస్తున్నాము దేవుని సన్నిధికి జీవించు వారికి మీదట తమ కొరకు కాదు కొరకు ఏమన్నాడు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుడు నీ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే నువ్వు జీవించాలా నీకోసం ఆయన నీకోసం ఆయన శిలువలో మరణించకపోతే నీకు అసలు జీవమే లేదు నీకు రక్షణే లేదు నీవు ఆ ఉగ్రతకు ఆ తీర్పుకు ఎదురు చూడాల్సిన దానివి ఎదురు చూడవలసిన వాడు ఈ లోకంలో ఇవన్నీ నీకు ఎక్కడిది అవకాశం వాటి ముందు ఆయన కొరకు దానికి మనము ఆసక్తిలు కాబట్టి అట్లాగా మన జీవితాలు ఉండాలి అది వారం వారం వచ్చి మనం చేసుకోవాల్సిన పరీక్ష ప్రతి వాడు తను తాను పరీక్షించుకుని ఆలాగూ చూసి అరొట్టెలు తిని ఆ పాత్రలో అనేది తాగాలి అని ఉంది కదా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె ప్రభు యొక్క పవిత్రమైన రక్తానికి సాదృశ్యంగా రాక్షసం చూసినప్పుడల్లా నా ప్రభు యొక్క దేహము నాకు సమసుమైనదిగా చేయబడింది వ్యసనాక్రాంతమైనదిగా చేయబడింది మనుషులు చూడబడినదిగా చేయబడింది ఇగో నా ప్రభు యొక్క పవిత్రమైన రక్తం నాకు విధంగా మార్చబడింది చిందించబడింది అని అందులో పాల్గొనడం ఆ ప్రభు యొక్క
శరీరం మన కోసం ఎలాగైంది, రక్తం ఎలా వచ్చింది, అనుభవిస్తున్నాం ఆ ప్రభువు చేసిన త్యాగానికి, ఆయన పొందిన దెబ్బలకు, ఆయన పొందిన అవమానానికి, ఆయన పొందిన ఎగతాళికి, హేళనకు తగిన విధమైన నడవడి నేను చూపిస్తున్నానా, మనము చూపిస్తున్నామా, మనం చూపిస్తున్నామా? వాక్యంలో ఉంది బోధకులమైన మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. బోధకులు కూడా తమను తాము కలుపుకోవాలి. కాబట్టి మనము ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. ఎలా వస్తున్నారు చూడండి, నూరవ కీర్తన, నూరవ కీర్తనలో ప్రభువుని ఆరాధించడానికి ఎలా రావాలి, ఎట్లా వస్తున్నారు. నూరవ కీర్తన మొదటి వచనం చదవండి, మొదటి 3 వచనాలు. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. చాలా ఉత్సాహ ధ్వని చేస్తూ రావాలండి దేవుడు సన్నిధికి. ఉత్సాహ ధ్వని చేస్తూ సినిమాకి వెళ్ళేవాడు ఎట్ట వెళ్తాడండి, ఈశ్వరం అంటే వెళ్తారా, ఉసూరు అంటే వెళ్తారా? ఎంత ఆనందం, సంతోషం హృదయంలో, ఉల్లాసం వెళ్తారు. మనం ఎట్లా ఉన్నాం, వదకు తేబడిన గొర్రె పిల్ల వచ్చినట్టుగా, వదకు తేబడి గొర్రె పిల్ల వచ్చినట్టుగా దేవుని సన్నిధి కాళ్ళు ఈడుచుకుంటూ ఉత్సాహ ధ్వని లేదు, సంతోషం లేదు, ఉత్సాహ గానం లేదు. ఇక్కడ ఉత్సాహ ధ్వనితో రమ్మనంటే సంతోషంతో యెహోవాను సేవించడానికి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధి. కృతజ్ఞతార్పణలు అర్పించుచు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, కీర్తనలు పాడుచు, అలా రావాల్సిన వాళ్ళు దేవుని సన్నిధానాన్ని. కాబట్టి అలా వచ్చి 45 కీర్తన చూడండి, వచ్చి కూర్చున్నాక మళ్ళా ఎలా ఉండాలి మన హృదయ స్థితి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయుదాన్ని కలము వలె ఉన్నది. నా నాలుక త్వరగా రాసే కలము ఎలాగా విడివడిగా పోతుంది, అలాగే ఆ ప్రభుని గురించి స్తుతి కీర్తనలు, పాటలు, స్తుతులు, జిహ్వాభావములు పడుముకునే పని లేదు. అలాగా ప్రభుని మనం స్తుతించాలి, మన హృదయం నిండిపోవాలి ప్రభుని గురించిన స్తుతులతో, స్తోత్రములతో. కాబట్టి అట్లాగా మనము ప్రభుని స్తుతించినప్పుడు ఇలాంటి స్తుతులు ఈ భూలోకములో ఏ గ్రామంలో, ఏ పట్టణములో, ఏ సంఘములో నుండి అట్టి స్తుతులు దేవుని సన్నిధికి పోతాయో అలాంటి వాటిని ఆయన ఆగ్రాణిస్తాడు, ఆస్వాదిస్తాడు, స్వీకరిస్తాడు. మన జిహ్వాభరములు, మన స్తుతి స్తోత్రములు దేవుని సన్నిధికి వెళ్తాయంటారా? వెళ్తాయా? మన ప్రార్థనలు వెళ్తున్నాయా? నేను చేశానుగా ప్రార్థనలు, ప్రార్థనలు వెళ్ళినప్పుడు స్తుతి స్తోత్రాలు కూడా వెళ్తాయి. అట్లా వెళ్ళే విధంగా మరి ఎవరు స్థుతులు తెలుస్తారు?